This conference will now be recorded. Now, next topic is data representation. So, if you represent any data in a computer system, it needs some bits. It uses some fixed number of bits. For example, if you represent a three bit number. Okay, so 3-bit numbers means what? How many combinations it can store? 2 power n entries. That means 2 power 3, 8 entries. So manu already chusam 3-bit numbers lo 3-bit combinations 0 0 0 to 1 1 1. మనం ఏ డేటా రిప్రజెంట్ చేసిన కంప్యూటర్ సిస్టమ్ లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బిట్స్. నేను 8 ఎంట్రీస్ యూజ్ చేయాలి అంటే ఎన్ని బిట్స్ యూజ్ చేశాను? ఇక్కడ 3 బిట్స్ యూజ్ చేశాను, 3-bit కాంబినేషన్స్. ఓకే, సో ఈ 2 పవర్ n అంటే 8 ఎంట్రీస్, 0 నుంచి 1 1 1 అంటే 0 to 7, టోటల్ 8 ఎంట్రీస్ యూజ్ చేసాం. ఓకే, నౌ వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్? సో దోస్ ఆర్, సో ముందు ఒక చెప్పండి, బిట్ కి, నిబిల్ కి, బైట్ కి డిఫరెన్స్ ఏంటి? బిట్, నిబిల్, బైట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? So bit is nothing but what? 0 or 1 bit, a single bit. 0 is a bit, 1 is a bit. Okay, nibble means 4 bits. For example, 1 0 1 1 rasna nenu, 1 0 1 1 contains how many bits? 4 bits. Okay, byte is nothing but what? 8 bits. Byte is nothing but 8 bits. 1 byte is equal to 8 bits. So name, for example, 1 0 1 0 1 1 0 1 0 1. How many bits? 8 bits. How many bytes? 1 byte. Ante 1 byte of data and store cheskuntundi. 1 byte of data. Okay, so me chudandi edaina file download chesinappudu KB ani ostundi pakkana, 1 KB or 200 KB. అంటే ఏంటి? కిలో బైట్స్. కిలో మీన్స్ వాట్? 200 × 10³ బైట్స్. బైట్ మీన్స్ 8 బిట్స్. అంటే 200 × 10³ × 8 బిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో 200 × 10³ కిలో బైట్స్ రేంజ్, అంటే ఇంత మెమరీ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఒక బైట్ లో మనం ఎన్ని బిట్స్ స్టోర్ చేయొచ్చు? 8 బిట్స్ స్టోర్ చేయొచ్చు. ఇఫ్ యూ టేక్ యూ 4 బైట్స్, హౌ మెనీ బిట్స్ ఇట్ కెన్ స్టోర్? 4 × 8, 32 బిట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ డేటా టైప్స్ వచ్చేసరికి మనకి వీ హావ్ 2 డిఫరెంట్ టైప్స్. 1 ఈస్ న్యూమరిక్ అండ్ నాన్ న్యూమరిక్ డేటా టైప్స్. 1 ఈస్ న్యూమరిక్, సెకండ్ 1 ఈస్ నాన్ న్యూమరిక్. ఓకే, న్యూమరిక్ అండ్ నాన్ న్యూమరిక్. సో న్యూమరిక్ వచ్చేసరికి, సో ఇట్ కంటైన్స్ ఇంటీజర్స్ అండ్ రియల్ నంబర్స్. ఇంటీజర్ నంబర్స్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? నీది ఒక్కళ్ళది ప్రాబ్లం ఉంటే ప్లీజ్ దయచేసి, అందరిది ప్రాబ్లం అంటే ఇక్కడ నా ప్రాబ్లం ఏమో నేను అనుకుంటున్నాను. ఓకే, సో మీరు కొంచెం నెట్వర్క్ ఉన్న దగ్గరికి రండి. ఎక్కడైతే మీకు నెట్వర్క్ అవైలబిలిటీలో ఉంటుందో అక్కడికి రండి. ఓకే, సో న్యూమరిక్ అండ్ నాన్ న్యూమరిక్ డేటా టైప్స్. సో న్యూమరిక్ వచ్చేసరికి ఇంటీజర్స్, రియల్ నెంబర్స్. సో ఇన్ న్యూమరిక్ means what? It contains only numbers.
Okay, so non-numeric contains characters, logical values, and address values. All these are comes under non-numeric data types. Numeric vachesariki integers, real numbers. So real numbers is nothing but fraction values. ఇక్కడ చూడండి, నంబర్స్ వచ్చేసరికి 0 to 9 ఏదో ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకుంటాం, బట్ 9.23 అనేది మనం ఇంటీజర్ లో పెట్టాం. ఇట్ కమ్స్ అండర్ రియల్ ఆర్ ఫ్లోట్, వి కాల్ దట్ యాజ్ ఏ ఫ్లోట్, ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ లోకి వస్తుంది. ఫ్రాక్షన్ ఏదైతే తీసుకున్నామో దోస్ ఆర్ కమ్స్ అండర్ ఫ్లోటింగ్ పాయింట్ ఇంటీజర్స్. ఓకే, సున్నా. సో ఇప్పుడు మనకు ఉన్న డేటా టైప్స్ లో ఏ డేటా టైప్ ఎన్ని బిట్స్ స్టోర్ చేసుకుంటుంది, వాట్ ఈస్ ద రేంజ్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో డేటా టైప్ అండ్ హౌ మచ్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ మీ హౌస్ ఉంది. సో యువర్ హౌస్ ఈస్ ఏ మెమరీ లొకేషన్. ఓకే, సో మెమరీ, యువర్ హౌస్ ఈస్ ఏ మెమరీ. సో దీంట్లో ఎంత మంది ఉంటున్నారు, మీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు, దట్ ఈస్ ఎ డేటా. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న హౌస్ లో 4 మెంబర్స్ ఉండే కెపాసిటీ ఉందనుకోండి. ఆ హౌస్ లో ఆ మెమరీ లొకేషన్ లో ఓన్లీ 4 మెంబర్స్ ఉండాలి, 5 మెంబర్స్ స్టోర్ చేయడానికి అవ్వదు. ఓకే, ఇట్ కంటైన్స్ ఓన్లీ 4 మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం, సో ఇట్స్ కెపాసిటీ ఇస్ ఓన్లీ 8 మెంబర్స్. సో దానికి మించి ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఇన్ ద సేమ్ వే, సో ఇంటీజర్ లో మనం క్యారెక్టర్స్ పెట్టలేము. ఓకే, సో మనం ఇప్పుడు ఈ హౌసెస్ లో తీసుకొచ్చి షాప్స్ లో ఉండే ఏవో కిరాణా స్టోర్స్ అవి స్టోర్ చేయలేం. ఇంట్లో ఓన్లీ హౌస్ లో ఎవరు ఉంటారు, ఓన్లీ మన మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటాం. షాప్స్ లో ఏముంటాయి, థింగ్స్, నీడ్స్ ఏముంటాయో అవి ఉంటాయి. అంతేగాని మనం ఉండే ఇంట్లో తీసుకొచ్చి ఇవి పెట్టలేము, వీటి దగ్గర అవి పెట్టలేము. ఇప్పుడు ఇది ఇంటీజర్ అనుకోండి, ఐ కెన్ స్టోర్ ఓన్లీ నెంబర్స్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. దిస్ ఈస్ ఎ క్యారెక్టర్, ఐ కెన్ స్టోర్ ఓన్లీ క్యారెక్టర్స్ ఏ టు జెడ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ఏ టు జెడ్ స్మాల్ లెటర్స్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే, సో ఒక్కొక్క డేటా టైప్ హౌ మచ్ మెమరీ స్టోర్ చేసుకుంటుంది అండ్ వాట్ ఈస్ ద రేంజ్ చూడండి. సో దిస్ ఇస్ ఏ ఫస్ట్ వన్ ఇంట్. మీరు సీలో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, ఇంట్ ఇచ్చి ఒక వాల్యూ ఇస్తారు ఇక్కడ. ఓకే, ఇంట్, సో హౌ మెనీ బైట్స్ ఇట్ కెన్ స్టోర్ చూడండి, 2 or 4 bytes. Based on 2 or 4 data types, short range and long range. మేడం చెప్పమ్మా. మేడం స్క్రీన్ షేర్ అవుతుంది కానీ మేడం కొంచెం బ్లర్ గా వస్తుంది మ్యామ్, బోర్డు క్లారిటీగా రావట్లేదు మ్యామ్. చాలా అందరికి రావట్లేదు అంటే మ్యామ్, గ్రూప్ అందరిని అడిగాను మ్యామ్. ఇప్పుడు అలాగే ఉంది మ్యామ్. అలాగే ఉంది మేడం.
ఎమప్పుడు లేదు మేడం. టూ సెకండ్స్ వెయిట్ చేయండి. ఓకే మేడం. సార్ చూడండి. వస్తే చెప్పండి అమ్మా కొంచెం నాకు. నో మ్యామ్ సేమ్ అలాగే ఉంది మ్యామ్. ఇంకా బ్లర్ వస్తుందా? నేను బోర్డ్ మీద ఏం రాస్తున్నా కనిపిస్తుందా? ఏంటినా బ్లర్ గా ఉంది మ్యామ్. క్లారిటీగా కనిపించట్లేదు మ్యామ్. డేటా ప్రెజెంటేషన్ ఒక్కటే క్లారిటీగా కనిపిస్తుందా? ఇంకేం క్లారిటీగా కనిపించట్లేదు మ్యామ్. ఇప్పుడు చూడండి నేను రాస్తున్నాను. ఆగస్ట్ లో అంటే కలర్ నష్టం కనిపించింది మ్యామ్. ఏంటమ్మా ఇక్కడ నేను ఇంటి రాసం కనిపిస్తున్నాను మ్యామ్. వినండి ఒకసారి నేను లెటర్స్ పెట్టాను. సి సో ఫస్ట్ వన్ ఈజ్ అన్ ఇంటీజర్. ఓకే సో దిస్ ఈజ్ అన్ ఇంటీజర్ ఐఎన్టీ. So this integer, it can store 2 or 4 bytes. 4 bytes store chestundandi. So 2 or 4 bytes. So 2 is for, so this 2 is for short int. So meeku C language lo short int long int an ostundi. Okay, short int ga ite 2 bytes use cheyali. Okay, long, so this is a short int. అండ్ 4 బైట్స్ వచ్చేసరికి లాంగ్ ఇంట్. ఓకే సో 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్? 2 ఇంటూ 8 బిట్స్. ఓకే లాంగ్ ఇంట్ అంటే హౌ మెనీ బిట్స్? 4 ఇంటూ 8 32 బిట్స్. సో ఇది లాంగ్ ఇంట్ కి షార్ట్ ఇంట్ కి. సో లాంగ్ ఫస్ట్ ది ఇంట్ షార్ట్ ఇంట్ లాంగ్ ఇంట్. షార్ట్ ఇంట్ కైతే 2 బైట్స్, లాంగ్ ఇంటీజర్ కైతే 4 బైట్స్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 4 అని ఇచ్చాను.
14 ఇచ్చాం ఇంటీజర్ వాల్యూ ఓకే సో నార్మల్ గా హెక్సాడెసిమల్ లో ఎలా తీసుకుంటుంది అంటే ఓకే సో 1 అంటే 0001 4 అంటే 0100 ఎన్ని బిట్స్ అయినాయి 8 బిట్స్ సో ఇంట్ అనేది 8 బిట్స్ షార్ట్ ఇంట్ నేను యూస్ చేసేది ఎన్ని బిట్స్ స్టోర్ చేశాను అంటే ఇంట్ 14 అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ 14 అంటే 14 కి ఎన్ని బిట్స్ ఉన్నాయి 8 బిట్స్ అంటే 1 అంటే 0001 ఓకే అండ్ 4 అంటే 0100 టోటల్ ఇస్ 8 బిట్స్ సో ఇన్ ద సేమ్ వే క్యారెక్టర్ తీసుకున్నాం ఎంత 1 బైట్ లాస్ట్ టైం ASCII కోడ్స్ లో చేసాం మనం ఒక లెటర్ కి ఎన్ని బైట్స్ వరకు స్టోర్ చేసుకుందే ఒక లెటర్ ఒక క్యారెక్టర్ ని సెండ్ చేయాలంటే హౌ మెనీ బిట్స్ ఇట్ కెన్ స్టోర్ 1 బిట్ మ్యామ్ బైట్ సో బైట్ అంటే జస్ట్ ఇదొక బిట్ అంతే జీరో ఈజ్ ఎ బిట్ బట్ 8 బిట్స్ కలిపితే మనకి ఒక బైట్ అవుతుంది దిస్ ఈజ్ ఎ బైట్ ఇట్ కంటైన్స్ 8 బిట్స్ ఓకే క్యారెక్టర్ కి వచ్చేసరికి సో 7 బిట్స్ ఉన్నాయనుకోండి ఇంక్లూడింగ్ 8 బిట్స్ ఉంటే ఇట్ యూజెస్ లాస్ట్ బిట్ యాజ్ జీరో సో మీకు సి సి ప్లస్ ప్లస్ జావాకి వెళ్ళేసరికి ఇంకా డేటా బైట్స్ మీకు ఫస్ట్ ఇందులో ఉండేది బేసిక్ మాత్రమే మీరు సి ప్లస్ ప్లస్కి వెళ్ళారంటే క్యారెక్టర్ లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఫ్లోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్లోటింగ్ సో దీంట్లో వచ్చేసరికి ఫ్లోట్ లో ఫ్లోటింగ్ ఇట్ కంటైన్స్ ఫ్రాక్షన్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2.23 ఇచ్చాం సో ఇంక్లూడింగ్ ఏ ఫ్రాక్షన్ నెంబర్ ఓకే సో దోస్ ఆర్ కమ్స్ అండర్ ఫ్లోట్ ఫ్లోట్ లో వచ్చేసరికి టూ డిఫరెంట్ టైప్స్ వన్ ఈస్ సింగిల్ ప్రిసిషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ డబుల్ ప్రిసిషన్ సింగిల్ ప్రిసిషన్ తీసుకుంటే 4 బైట్స్ యూస్ చేస్తామమ్మ అదే డబుల్ ప్రిసిషన్ కి అయితే 8 బైట్స్ సో ఇవే మీకు ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అని చెప్పి స్పెసిఫిక్ గా ఇచ్చాడు ఫిక్స్డ్ పాయింట్ ఒకటి ఫిక్స్డ్ పాయింట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏ డబుల్ ప్రెసిషన్ అండ్ సింగిల్ ప్రెసిషన్ సో దాంట్లోనే మనకి టూ డిఫరెంట్ టైప్స్ లోనే 4 బైట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే 32 బిట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం 64 బిట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెసిఫిక్ టాపిక్ ఓకే సో ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ డేటా టైప్స్ నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లిమెంట్స్ సో కాంప్లిమెంట్స్ విన్నారా కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ సో కంప్యూటర్ సిస్టమ్ వచ్చేసరికి వాట్ ఈస్ ఎ కాంప్లిమెంట్ 9th కాంప్లిమెంట్ గుర్తుందా 9th కాంప్లిమెంట్ చెప్పాను గుర్తుందా 9th కాంప్లిమెంట్ సో దిస్ ఈజ్ ఏ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్స్ ఆర్ యూజ్డ్ ఈజీగా మనకి సబ్ట్రాక్షన్ మెథడ్ యూజ్ చేయడానికి కాంప్లిమెంట్స్ అనేవి యూజ్ చేస్తారు కంప్యూటర్స్ లో ఏం లేదు వెరీ ఈజీ కాంప్లిమెంట్స్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ వన్స్ కాంప్లిమెంట్ అమ్మ నేను బోర్డు మీద రాసేది మీకు ఎవరికైనా కనిపించకపోతే నేను చెప్తున్నాను చెప్పేదే నేను బోర్డు మీద రాస్తున్నాను నోట్ చేసుకోండి ఎవరికైనా బ్లర్ గా ఉంటే ఫస్ట్ వన్ ఈస్ ఎ వన్స్ కాంప్లిమెంట్ సెకండ్ వన్ ఈస్ టూస్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ ఓకే సో ఇవి కాకుండా మనకి 9th కాంప్లిమెంట్ ఉన్నాయి 10th కాంప్లిమెంట్ ఉన్నాయి 7th కాంప్లిమెంట్ ఉన్నాయి 8th కాంప్లిమెంట్స్ ఉన్నాయి మనం ఏ కాంప్లిమెంట్ చేయాలన్నా వీ హావ్ టు నో ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ అనేది తెలియాలి ఓకే సింపుల్ మెథడ్ వన్స్ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్స్ ని జీరో చేయండి జీరో ఉంటే వన్ చేయండి దట్ ఈస్ ఏ కాంప్లిమెంట్ ఇన్వర్స్
వన్ ఉంటే జీరో చేయండి, జీరో ఉంటే వన్ చేయండి, దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్. ఓకే, సో టూస్ కాంప్లిమెంట్ ఈస్ నథింగ్ బట్ వన్స్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత యాడ్ వన్. కాంప్లిమెంట్ చేసిన తర్వాత యాడ్ చేయండి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, వన్స్ కాంప్లిమెంట్ అంటే చేంజ్ ఫ్రమ్ జీరో టు వన్ ఆర్ వన్ టు జీరో. టూస్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ డూ వన్స్ కాంప్లిమెంట్ అండ్ యాడ్ వన్ టు దట్ నెంబర్. నేను ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను, నేను ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇస్తున్నాను, దాని హెక్సా నెంబర్ చెప్పండి. 46, వాట్ ఈస్ ద హెక్సా నెంబర్? హెక్సా నెంబర్ ఫర్ దిస్ 46 నెంబర్ డూ వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చూడండి, ఏం చేయమన్నాను? జీరో ఉంటే వన్ కి, వన్ ఉంటే జీరో. ఫస్ట్ బిట్ జీరో ఉంది, వన్స్ కాంప్లిమెంట్ చేసామంటే ఇట్ ఈస్ వన్. సెకండ్ బిట్ వన్ ఉంది, జీరో అవుతుంది. జీరో ఉంది, వన్ అవుతుంది. వన్ వన్ జీరో జీరో వన్ ఇది వన్స్ కాంప్లిమెంట్ అమ్మా. వన్స్ ఉన్నవి టూ జీరోస్ కింద, జీరోస్ ఉన్నవి వన్స్ కింద చేంజ్ చేస్తాం. సేమ్ టూస్ కాంప్లిమెంట్ చేయాలంటే వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి అంటే ఎల్ఎస్బికి యాడ్ చేయాలి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. దిస్ ఈజ్ ఎల్ఎస్బి. సో ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఏమవుతుంది? ఆల్రెడీ ఎడిషన్ చెప్పాను నేను, వన్ ప్లస్ వన్ జీరో విత్ క్యారీ జీరో, వన్. సో వన్ ప్లస్ వన్ జీరో, జీరో వన్. డెసిమల్ నెంబర్ చెప్పండి, నేను ఇచ్చింది ఏంటి, ఇక్కడ వచ్చింది ఏంటి? 1011, వాట్ ఈస్ ద హెక్సా నెంబర్? 11 మ్యామ్. 11, 11 మీన్స్ వాట్? బి మ్యామ్. బి yes ma'am. B, ma'am. 1010 అంటే ఏ? ఏ మ్యామ్. ఏ వన్స్ కాంప్లిమెంట్ అండ్ వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్ అంటే అర్థమైందా? వన్స్ కాంప్లిమెంట్ మీన్స్, సో ఇచ్చిన నెంబర్స్ ని ఇన్వర్స్ చేయండి. టూస్ కాంప్లిమెంట్ చేయాలి అంటే వన్స్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత యాడ్ వన్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరు చేసి నాకు ఆన్సర్ చెప్పండి. సో 93 ఇస్ ద రైట్ చేసి ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ గా. టూ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ మ్యామ్. టూస్ కాంప్లిమెంట్ అందరికి వచ్చిందా? 90. సో నేను చేస్తున్నాను, 9 కి డెసిమల్ వాల్యూ, 9 కి బైనరీ వాల్యూ ఎంత? 1001. 3 కి 0011. వన్స్ కాంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఇన్వర్స్ చేయండి, 0110100. ఓకే, సో నెక్స్ట్ దీనికి వన్ యాడ్ చేయండి. సో వన్ యాడ్ చేసామంటే వన్ ప్లస్ వన్ జీరో వన్ వన్ జీరో వన్ జీరో జీరో వన్ వన్ జీరో సిక్స్ కదా? నైన్. నెక్స్ట్ వన్ వన్ జీరో వన్, వన్ వన్ జీరో వన్ కి హెక్సా నెంబర్ ఎంత? డి. సో దిస్ ఇస్ ద వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్. సో ఇప్పుడు నేను నైన్స్ అండ్ టెన్స్ కాంప్లిమెంట్ చెప్తాను చూడండి. నైన్స్ అండ్ టెన్స్ కాంప్లిమెంట్
నైన్స్ కాంప్లిమెంట్ చేసాము అంటే యాడ్ వన్ సింపుల్ టెక్నిక్ ఓకే సో ఇప్పుడు సెవెన్ అండ్ ఎయిట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అనుకో సెవెన్స్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత ఎయిట్ కాంప్లిమెంట్స్ రావాలంటే సెవెన్ కాంప్లిమెంట్ చేసిన దానికి వన్ యాడ్ చేయండి సేమ్ నైన్ అండ్ టెన్స్ కాంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ నైన్స్ కాంప్లిమెంట్ చేయాలి వచ్చిన ఆన్సర్ కి వన్ యాడ్ చేయాలి యూ కెన్ గెట్ టెన్స్ కాంప్లిమెంట్ ఓకే ఫస్ట్ నేను నైన్స్ కాంప్లిమెంట్ చెప్తాను చూడండి నేను ఆల్రెడీ చెప్పాను నేను నైన్స్ కాంప్లిమెంట్ ఎలా చేయాలో సో మీరు అప్పుడే మర్చిపోయినట్టున్నారు సింపుల్ ఫస్ట్ సింపుల్ మెథడ్ సో నైన్స్ కాంప్లిమెంట్ ఎలా చేయాలని సో గివ్ ఏ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 సారీ 2 4 3 ఇచ్చారు నెంబర్ ఈ 2 4 3 నెంబర్ కి నైన్స్ కాంప్లిమెంట్ చేయాలి ఏ నైన్స్ కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి నైన్స్ తీసుకోవాలి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చాను 2 4 3 త్రీ నెంబర్స్ సో యూ హావ్ టు టేక్ 9 9 9 సో దాంట్లోంచి 2 4 3 మైనస్ చేయండి మైనస్ చేస్తే ఎంత వచ్చింది 9 లోంచి 3 సబ్ట్రాక్ట్ చేయండి 6 5 నెక్స్ట్ 9 లోంచి 2 తీసేసేయండి 7 7 5 6 ఇది నైన్స్ కాంప్లిమెంట్ అమ్మా సింపుల్ మెథడ్ బట్ ఇలా చేయకూడదు వేరే మెథడ్ ఉంది ఒకవేళ మీకు ఆన్సర్ చెక్ చేసుకోవాలనుకుంటే యూ హావ్ టు యూజ్ దిస్ మెథడ్ ఓకే సో ఇది నైన్స్ కాంప్లిమెంట్ టెన్స్ కాంప్లిమెంట్ ఎలా చేయాలి ఈ 6 కి 1 యాడ్ చేయండి ఓకే సో 7 5 7 7 5 7 దట్ ఈస్ టెన్స్ కాంప్లిమెంట్ ఓకే సో ఇప్పుడు మెయిన్ మెథడ్ కి వెళ్దాం అసలు మనం 2 4 3 కి 7 5 6 వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దాం ఓకే సో ఫర్ దట్ యూ హావ్ టు యూస్ వన్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ నైన్స్ అండ్ టెన్స్ సో ఇప్పుడు నేను నైన్స్ కాంప్లిమెంట్ చేశాను కాబట్టి 9 9 9 లో సపరేట్ చేశాను మీకు 7 కాంప్లిమెంట్ ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్ గా ఏం చేయాలి 7 7 7 లోంచి సపరేట్ చేయండి ఫోర్స్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అనుకోండి 4 4 4 లోంచి సపరేట్ చేయాలి మీకు ఏ కాంప్లిమెంట్ ఇస్తే దాని ప్రకారం వెళ్ళాలి ఓకే సో నైన్స్ కాంప్లిమెంట్ కి మెయిన్ మెథడ్ ఏంటో చూద్దాం ఓకే సో నైన్స్ కాంప్లిమెంట్ యూజింగ్ ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ ఫార్ములా యూజ్ చేయాలి సో దిస్ ఈస్ ఆర్స్ అండ్ ఆర్ మైనస్ వన్ అంటే టెన్స్ 10 - 1 నైన్స్ కాంప్లిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 8 - 1 7 కాంప్లిమెంట్ అంటే ఇవి పెయిర్ అన్నమాట ఓకే 6 6 - 1 5 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 6 - 1 5 ఓకే 4 తీసుకున్నారనుకోండి 4 - 1 3 ఇస్ కాంప్లిమెంట్ మీకు ఇక్కడ ఏ కాంప్లిమెంట్ ఇచ్చినా ఆర్ ఆర్ మైనస్ వన్ ఇవి రెండు పెయిర్ అంటే టెన్స్ కాంప్లిమెంట్ రావాలి అంటే నైన్స్ కాంప్లిమెంట్ చేయాలి నైన్స్ కి 1 యాడ్ చేస్తే 10 వస్తుంది సేమ్ వే 6 కాంప్లిమెంట్ రావాలనుకోండి 5 కాంప్లిమెంట్ చేయాలి ఫస్ట్ 5 కి 1 యాడ్ చేయండి యూ కెన్ గెట్ 6 కాంప్లిమెంట్ ఓకే సో నౌ ఇప్పుడు ఆర్ ఆర్ మైనస్ వన్ నౌ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ నైన్స్ కాంప్లిమెంట్ ఓకే సో ఆర్ మైనస్ వన్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ n r power n minus r power minus m minus capital n నేను ఇక్కడ n ఏంటి స్మాల్ n ఏంటి స్మాల్ m ఏంటి క్యాపిటల్ ఏంటి n ఏంటి అని చెప్తాను ఓకే సో ఇక్కడ r r is nothing but base r is nothing but base n is equal to small n
number of digits in integers. For example, నేను ఒక వాల్యూ తీసుకున్నాను 2, 4, 3. ఇక్కడ ఎన్ని ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3. ఇక్కడ ఎన్ ఏమవ్వాలి? అప్పుడు 3 అవ్వాలి. ఓకే, నా స్మాల్ ఎం, స్మాల్ ఎం అంటే నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఫ్రాక్షన్స్. ఇక్కడ పాయింట్ ఏమైనా ఉందా మనకి? పాయింట్ తర్వాత ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? ఏం లేవు. So m is equal to 0. Okay, now capital N. So capital N ante enti ante ikkada ichina maniki ichina value 2, 4, 3. Chudandi malli cheptunnanu, r minus 1s find out cheyali ante 9s complement. What is the formula? R power n, small r power n minus r power minus m మైనస్ క్యాపిటల్ ఎన్. ఇక్కడ ఎన్ ఏంటి అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో ఇంటీజర్ నెంబర్స్, ఇంటీజర్ డిజిట్స్ ఏమి ఉన్నాయి చూడండి. నేను 2, 4, 3 ఇచ్చాను అంతే. దానికి 9స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. 2, 4, 3 ఇక్కడ ఎన్ని ఉన్నాయి నెంబర్స్, ఇంటీజర్ నెంబర్స్? 3 ఉన్నాయి. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నా ఎం అంటే ఫ్రాక్షన్ నెంబర్స్. ఓకే, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాయింట్ తర్వాత 2, 3 అని ఇచ్చాను. ఇప్పుడు ఫ్రాక్షన్ ఎం ఏమవ్వాలి? 2 అవ్వాలమ్మా. ఇక్కడ 2 అవ్వాలి. ఇప్పుడు క్యాపిటల్ ఎన్ ఎన్ ఏంటి? ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకోవాలి, 2, 4, 3. సో నౌ మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఒక ప్రాబ్లం చేద్దాం. చూడండి, సో ఫైండ్ 9స్ కాంప్లిమెంట్ ఆఫ్, ఎలా ఇస్తాడంటే చూడండి, 2, 4, 6 బేస్ 10 అని ఇస్తాడమ్మ. 2, 4, 6 బేస్ 10. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్ వాల్యూ ఎంత నాకు చెప్పండి? ఆర్ వాల్యూ ఎంత, ఎన్ వాల్యూ ఎంత, ఎం వాల్యూ ఎంత, క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత? ఆర్ వాల్యూ 10 మ్యామ్. వాల్యూ 3, ఎం వాల్యూ 0, 0. క్యాపిటల్ ఎన్ వాల్యూ 2, 4, 6. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఎన్ ఎంత? 3 మైనస్ ఆర్ పవర్, ఆర్ ఈజ్ 10 పవర్ మైనస్. ఇప్పుడు చెప్పండి నాకు, 10 పవర్ 3 మీన్స్ వాట్? 1000. సబ్ట్రాక్ట్ చేసి వాల్యూ ఎంత ఉందో చెప్పండి. సబ్ట్రాక్ట్ చేసి 753 మ్యామ్. 753 వచ్చిందమ్మా అందరికి. Yes ma'am. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వచ్చింది? 3753. మీకు ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇస్తే మీకు ఈ మెథడే యూజ్ చేయాలి. మీరు వెరిఫై చేసుకోవడానికి ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 10స్ కాంప్లిమెంట్ చేయండి. ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 754 వస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం చేస్తున్నాను విత్ ఫ్రాక్షన్ నెంబర్స్, ఫైండ్ అవుట్ చేయండి. సో నెంబర్ ఈస్ ఫైండ్ 9స్ కాంప్లిమెంట్ ఆఫ్
325.74 base 10 325.74 base 10. Find out 9's complement. Find out 9's complement. R value, small n value, small m value, capital N value. Then what is 9's complement? మీరు మొత్తం 674.25 చూడండి ఎన్ వాల్యూ మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. ఆర్ 10^-3 - 10^-2 - 3 - 2.74 You can get 674.25. Okay. Nines complement. Then add. మీకు 9's 10's అని ఇచ్చాడు అనుకోండి, ప్లస్ 1 యాడ్ చేయండి. నేను ఇక్కడ ఓన్లీ 9's కాంప్లిమెంట్ ఇచ్చాను కాబట్టి యూ హావ్ టు స్టాప్ ఇట్ హియర్. ఓకే, నౌ 7's కాంప్లిమెంట్ చెప్తున్నాను. ఎవరైనా చేస్తారా 7's కాంప్లిమెంట్? సేమ్ ప్రొసీజర్. నాకు 7 కాంప్లిమెంట్ కావాలి. నేను ఇచ్చిన డేటా 24.16 base 8 ఇస్తున్నాను. నేను base 8 ఫైండ్ అవుట్ 7's కాంప్లిమెంట్. ఫార్ములా ఈ సేమ్, ఒక్కొక్కరికి టూ కర్రీస్ ఇస్తారు, ఒకటి ఎరుగిస్తారు అంతే. అది మధ్యాహ్నం నైట్ కూడా ఇస్తారు అంతే. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉందమ్మా. సి, మనం ఇంతకు ముందు చేసాం కదా, దాని ప్రకారం చేశారనుకోండి, చూడండి ఫస్ట్. సో మీరు పాయింట్ ఎక్కువ వస్తుంది మ్యామ్. సారీ, 39.824 అలా వస్తుంది మ్యామ్. 39.824 39.824375. బేస్ ఎంత? బేస్ 24.18. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఆర్ పవర్ ఎన్ మైనస్ ఆర్ పవర్ మైనస్ ఎం మైనస్ ఎన్, 8^2 - 8^-24.16 64.
39.824. ఇంకా ఎంత వచ్చింది 24 జస్ట్ 04 ఓకే 39.825 ఓకే 825 ఓకే సో మనం ఈ మెథడ్ చేసాము అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇక్కడ వరకు చేసామంటే 8 కాంప్లిమెంట్స్ నుంచి మనం బేస్ 10 కు చేంజ్ చేసినట్టమ్మ సేమ్ ప్రొసీజర్ చేయాలి బట్ 39.825 వచ్చింది కదా బేస్ 10 లోకి చేంజ్ చేసాం సో ఇప్పుడు మనకి 39 కి దీనికి ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు 39 కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 39 8 తో డివైడ్ చేయండి 7 అండ్ 8 కాంప్లిమెంట్ కి నెక్స్ట్ ఇక్కడ వచ్చింది చూడండి 0.825 ని 0.825 వచ్చింది కదా దీన్ని 8 తో మల్టిప్లై చేయాలి ఇక్కడ వరకు సేమ్ ప్రొసీజర్ మనకి బేస్ 10 లోకి కన్వర్ట్ చేసాం నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి సో దీని నుంచి చేయాలి అంటే 39.825 బేస్ 10 సో ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి 39 కి ఆక్టల్ అంటే 8 తో డివైడ్ చేయండి 8 తో 0.825 ని ఫైండ్ అవుట్ చేయండి ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 సో మీకు ఏదైతే వాల్యూ వస్తుందో అది 7th కాంప్లిమెంట్ ఇప్పుడు చూడండి 8 ఫోర్స్ 32 7 సో 8 04 ఎంత వచ్చింది 47 ఇక్కడ 47 వచ్చింది నౌ 0.825 ఇంటూ 2 ఇక్కడ వాల్యూస్ చేసి చెప్పండి ఎంత వచ్చిందో 0.1.654 వచ్చిందా 5 నెక్స్ట్ సారీ 8 తో ఇది 2 తో కాదు 8 ఇచ్చిన ఆఫర్ కదా ఇంటూ 8 తో మల్టిప్లై చేయండి 6.6 ఎంత 0.6 మళ్ళీ రిపీట్ అవుతుంది కదా 0.8 అంటే 0.8 మళ్ళీ వస్తుంది కదా ఓకే సో నౌ యు హావ్ టు రైట్ 47 వచ్చింది మనకి 47 వచ్చింది పాయింట్ అమ్మ మీరు ఇక్కడ ఇంతనే చేస్తారా పైన చేస్తారా ఇది అప్ టు డౌన్ తీసుకోవాలి మ్యామ్ అప్ టు డౌన్ తీసుకోవాలి 47.64631 ఇదమ్మ మీకు వచ్చింది 47.64631 ఓకే సో ఇది మెథడ్ మీరు యూజ్ చేయాల్సిందే సో ఇప్పుడు మీకు
బైనరీ ని సెవెన్స్ కాంప్లిమెంట్ చేసాం మనం, అంటే సెవెన్ ఓకే. సో 47.64631. సో ఇది మెథడ్ మనం యూజ్ చేయాలి. అంటే మన నైన్స్ అండ్ టెన్స్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్ గా అలా చేసేయచ్చు, బట్ ఎయిట్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి ఎయిట్స్ కాంప్లిమెంట్ ఇస్తే ఇలా చేయండి. ఇప్పుడు అదే ఫోర్స్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అనుకోండి సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఇది చేయండి, ఫోర్ తో డివైడ్ చేయండి, ఫోర్ తో మల్టిప్లై చేయండి ఓకే. సో ఇది ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాల్సింది సెవెన్ అండ్ ఎయిట్స్ కాంప్లిమెంట్ ఓకే. సో నెక్స్ట్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, ఫ్లోట్ అంటే ఎన్ని చెప్పాను నేను, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ వి కాల్ దిస్ యాజ్, వన్ ఈస్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. మనకి ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఒకటి, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఒకటి ఓకే. సో ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ యూజ్ చేసేది ఓన్లీ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. సో దీంట్లో మనకి సింగిల్ ప్రెసిషన్ అండ్ డబుల్ ప్రెసిషన్ టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సింగిల్ ప్రెసిషన్ మీన్స్ ఇంతకు ముందు చెప్పాను హౌ మెనీ బైట్స్, ఫోర్ బైట్స్. డబుల్ ప్రెసిషన్ మీన్స్ ఎయిట్ బైట్స్, 64 బిట్. అండ్ దిస్ ఈజ్ ఏ 32 బిట్, ఇట్ కెన్ స్టోర్ 32 బిట్స్ ఆఫ్ డేటా. 4 బైట్స్ డబుల్ ప్రిసిషన్ వచ్చి 64 ఓకే. సో ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఫిక్స్డ్ ఇట్ కంటైన్స్, ఫస్ట్ మనం ఫిక్స్డ్ పాయింట్ ప్రెజెంటేషన్ చూద్దాం. సో ఇట్ కంటైన్స్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. So it is having sign bit and ones complement and twos complement. Sign, ones complement and twos complement. Okay, so sign is nothing but what? It contains 0 or 1 ఓకే. సో మనకి సైన్ అంటే మనకి పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా, ఇజ్ ఇట్ ఏ సైన్డ్ ఇంటీజర్ ఆర్ అన్సైన్డ్ ఇంటీజర్, ఇజ్ ఇట్ ఏ నెగిటివ్ నెంబర్ ఆర్ పాజిటివ్ నెంబర్. మనం ఇప్పుడు వరకు ఏం చూసాం, పాజిటివ్ నెంబర్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి -4.2 ఇచ్చాడు, మరి మైనస్ అనేది ఎలా రిప్రజెంట్ చేయాలి, ఏ బిట్ లో రిప్రజెంట్ చేయాలి, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా రిప్రజెంట్ చేయాలి, పాజిటివ్ నెంబర్ ఉంటే ఆ వాల్యూ ఎలా తీసుకోవాలి పాజిటివ్ నెంబర్ కింద. అంటే నెగిటివ్ నెంబర్ కూడా ఇట్ రిప్రజెంట్స్ 0 or 1 లోనే రిప్రజెంట్ చేస్తాం ఓకే. సో దీనికి నెగిటివ్ నెంబర్ ఉంటే ఇట్ ఈస్ వాల్యూ ఈస్ 1 అండ్ పాజిటివ్ ఉంటే 0 అని తీసుకుంటాను. సో మనకి 4 అంటే నార్మల్ గా ఏం చేస్తాము, 4 ఈస్ నథింగ్ బట్ 4 నెంబరే, బైనరీ నెంబర్ ఈస్ 0 0 1 0 1 0 0 0.2 అంటే 0 0 1 0. సో ఇక్కడ నెంబర్స్ కి ఎలాగా తీసుకుంటున్నాము, సైన్ కూడా ఒక బిట్ ఉంటుంది, అది 0 or 1 ఆ బిట్ ని బేస్ చేసుకునే వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్ అనేది చెప్తాం ఓకే. సో నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ నేను ఆల్రెడీ చెప్పాను ఓకే. సో రేపు క్లాస్ లో నేను రేపు చెప్తాను అవి. రేప్ క్లాస్ లో ఫిక్స్డ్ పాయింట్ లో 32 బిట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ లో 64 బిట్, సారీ ఫిక్స్డ్ పాయింట్ లో కాదు ఫ్లోటింగ్ పాయింట్ లోనే 32 బిట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, 64 బిట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం
32 bits lone sign bit untundi, exponent bit untundi, and format untundi, representation format. Avi rep class lo cheptanu. Fixed point lo problems, floating point lo problems. Very very important topic floating point vachesarki deentlo problems ekkuva adugutaru. Okay, so rep class lo chuddam ivanni fixed point and floating point numbers. Okay, నేను అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాను ఈరోజు. మీరు అసైన్మెంట్ క్వశ్చన్స్ రాసి ఏదైనా మీకు, వన్ సెకండ్,